ఈ రోజు ఈ వీడియో లోపల మనం ఈ విధంగా అంటే నార్మల్ గా స్క్రీన్ మీద మనం కనిపిస్తూ బ్యాక్ గ్రౌండ్ లో ఉండే అంటే మామూలుగా ఒక పీపీటీని బ్యాక్ గ్రౌండ్ లో డైరెక్ట్ ఏదైతే రన్ చేసుకోవడానికి ఏ విధంగా వీడియోలు చేయాలన్నది తెలుసుకుందాం. అంటే నార్మల్గా ఈ విధంగా మనకు ఆటోమేటిక్గా స్క్రీన్ మీద కనిపిస్తూ డైరెక్ట్ మనం కూడా ఇంటరాక్ట్ అవుతూ జూమ్లో డైరెక్ట్ లా చెప్పడానికి నెక్స్ట్ జూమ్లో ఏ విధంగా రికార్డ్ చేసుకున్నాం అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. మనం రెగ్యులర్గా అంటే ఇంత చూపించినట్టు మీకు ఆటోమేటిక్గా వీడియో రావడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పీపీటీని ఏ విధంగా చేసుకోవాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక సగం స్క్రీన్ లోపల మీరు కనిపిస్తారు కాబట్టి పీపీటీ లోపల సగం మాత్రమే అంటే మామూలుగా లెఫ్ట్ సైడ్ వదిలేసి మిగిలిన రైట్ సైడ్ మాత్రమే మనం క్వశ్చన్స్ అనేది ఇచ్చుకోవాలి. సో క్వశ్చన్ ఒకసారి, నెక్స్ట్ ఆప్షన్స్ ఒకసారి, దానికి సంబంధించిన ఆన్సర్స్ ఒకసారి, ఈ విధంగా ఒక్కొక్క స్లైడ్ చేసుకోవాలి, డిఫరెంట్ డిఫరెంట్ స్లైడ్ చేసుకోవాలి. సో ఏ విధంగా అంటే ఒక స్లైడ్ చేసిన తర్వాత దాన్ని కాపీ చేయండి, నెక్స్ట్ పేస్ట్ చేయండి, కంట్రోల్ సి కంట్రోల్ వి వేయండి, నెక్స్ట్ కంట్రోల్ సి కంట్రోల్ వి వేయండి. సో ఈ విధంగా ఒక మూడు స్లైడ్లు వచ్చిన తర్వాత ఫస్ట్ స్లైడ్ లోపల క్వశ్చన్ ఆ విధంగా ఉంచేసి మిగిలినవి అంటే మామూలు ఆన్సర్స్, దానికి సంబంధించిన టిప్స్ ఏవైతే ఉన్నాయి అంటే మామూలుగా దానికి సంబంధించిన ఆన్సర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రిమూవ్ చేయండి. నెక్స్ట్ దానిలోకి వచ్చేసరికి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆప్షన్స్ ఉండనివ్వండి, దానికి సంబంధించిన ట్రిక్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేయండి. థర్డ్ దానికి వచ్చేసరికి నార్మల్గా ఉంచేసేయండి. ఇక్కడ ఇవి డైరెక్ట్ మీకు చూసుకుంటే ఏ విధంగా వస్తాయంటే మీరు టచ్ చేస్తే స్క్రీన్ మీద టచ్ చేస్తే వచ్చినట్టు కనిపిస్తాయి. సో అలా ఉండేటట్టు చూడండి. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపించాను, ఒక డిఫ్యూషన్ మెకానిజం అనేది ఒక ఎగ్జాంపుల్ చూపించాను. సో అవి ఏ విధంగా పార్టికల్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయని ఒక ఎగ్జాంపుల్ చూపించాను. సో ఈ విధంగా అంటే ఒక్కొక్క స్లైడ్ ఒక్కొక్కటి చేస్తూ మీరు రెడీ చేసి పెట్టుకోండి. దీన్ని మనం జూమ్ లోపలికి డైరెక్ట్ మనం ఏదైతే అడ్వాన్స్ లెక్కలు చెక్ చేసుకుంటామో అలా వేసుకుంటే మనకు ఆటోమేటిక్గా స్క్రీన్ మీద పైన కనబడుతుంది. సో ఒకసారి దీన్ని చూద్దాం. సో దీన్ని నేను డిఫాల్ట్గా డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. సో జూమ్ యాప్ కాపీ అని ఉంది కదా, సో దీన్ని సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను జూమ్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. సో న్యూ మీటింగ్. సో ఇలా ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఏదైతే వాల్ ఉందో అక్కడ నేను ఒక వాల్ దగ్గర, నేను ఆల్రెడీ ఒక సింగిల్ కలర్ ఉన్న వాల్ దగ్గర ఉన్నాను. సో జాయిన్ విత్ కంప్యూటర్ ఆడియో, కంప్యూటర్ ఆడియోతో నేను ఆటోమేటిక్గా యాడ్ అయ్యాను. సో నెక్స్ట్ దీన్ని మ్యాక్సిమం చేశాను. సో ఇక్కడ చూడండి షేర్ స్క్రీన్ ఉంది కదా, ఈ షేర్ స్క్రీన్ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే, సో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది అడ్వాన్స్ అని ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ అడ్వాన్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ పవర్ పాయింట్ యాజ్ ఎ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి షేర్ అనండి. సో షేర్. సో ఇంతవరకు నేను చేసిన ఫైలు జూమ్ యాప్ యాజ్ ఎ కాపీ, సో ఆటోమేటిక్గా అది ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు చూడండి ఏదైతే అక్కడ నెంబర్ సిరీస్ ఉందో అది ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను, లెఫ్ట్ సైడ్ యాజ్ ఇట్ ఇస్గా చేస్తున్నాను. సో దీన్ని కొంచెం మ్యాగ్నిమైజ్ చేస్తాను. సో ఇప్పుడు సో ఈ విధంగా అంటే నార్మల్గా ఏదైతే స్క్రీన్ ఉందో ఆ స్క్రీన్ దగ్గర అంటే మామూలుగా నేను ఏదైతే పీపీటీలో చేస్తున్నానో ఆ పీపీటీలో చేసింది ఇక్కడ ఆటోమేటిక్గా 1 2 3 అని ఏదైతే నెంబర్ ఉందో ఆటోమేటిక్గా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసింది. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ డైరెక్ట్ మీరు బయట క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ అని ఉంటుంది. సో ఇది ఫస్ట్ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఏబిసిడి అనే ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏబిసిడి అనే ఆప్షన్స్ ఆటోమేటిక్గా వస్తాయి. నెక్స్ట్ ఆటోమేటిక్గా మీరు ఏదైతే హింట్ అన్నారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా హింట్ చూస్తే ఏదైతే 1+2+ ఏదైతే హింట్స్ ఉన్నాయో ఆ హింట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాను అనుకోండి, సో ఆటోమేటిక్గా నెక్స్ట్ స్లైడ్ ఆటోమేటిక్గా కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ ఇక్కడ నుండి డైరెక్ట్ అంటే మామూలుగా ఏదైతే స్క్రీన్ ఉందో ఆ స్క్రీన్ దాన్ని మనం ఇంటర్ఫేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదంతా మొత్తం అంటే మామూలుగా మీరు చెప్పే ఈ క్లాస్ మొత్తాన్ని డైరెక్ట్ రికార్డ్ చేసుకోవచ్చు. సో అంటే ఏదైతే ఇప్పుడు జరిగే క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ని డైరెక్ట్ జూమ్లో మనకు లైవ్లో వస్తుంది. నెక్స్ట్ దీన్ని రికార్డ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఈ విధంగా మనకు ఏదైతే జనరల్గా ఉంటుందో వాటిని మనం డైరెక్ట్ అంటే మామూలుగా ఏదైతే స్క్రీన్ మీద వచ్చే వాటిని మనం కనబడుతూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు అంటే సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది పాసిబిలిటీ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.